హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు ఎస్ఏబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రిప్రజెంటేటివ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్ని ఇయర్స్ వరకు తీసుకుంటే మంచిదని చాలా మంది ఆలోచిస్తారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నైంటీ నైన్ ఇయర్స్ వరకు తీసుకుంటే మనీ ష్యూర్గా వస్తుంది కదా అని కొంతమంది మైండ్లో ఉంటుంది సో ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్ని ఇయర్స్ వరకు తీసుకుంటే మంచిదని మనం తెలుసుకుందాం టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్ని ఇయర్స్ వరకు తీసుకోవాలి అని తెలుసుకునే ముందు మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడగండి అసలు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అని జనరల్గా దానికి ఆన్సర్ ఇదే ఉంటుంది ఒకవేళ నాకు అన్ఫార్చునేట్గా ఏదైనా అయితే నా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సేఫ్ అవ్వడానికి ఈరోజు నా దగ్గర పెద్దగా ఆస్తులు లేవు కాబట్టి నాకు ఈరోజు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం మరోలాగా చెప్పాలంటే నా ఫ్యామిలీ నా మీద ఆధారపడి ఉంది కాబట్టి నాకు ఏదైనా అయితే వాళ్ళు కష్టపడకూడదు సో నాకు ఏదైతే రిస్క్ ఉందో ఆ రిస్క్ని నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ భయం ఉంటుంది కాబట్టి మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటాం భయపడడానికి కారణం మన దగ్గర ఆస్తులు ఆర్ అసెట్స్ లేవని ఒకవేళ మీ దగ్గర సేవింగ్స్ కానీ ఆస్తులు కానీ ఉండినట్టయితే మీరు లేని పరిస్థితుల్లో అవి మీ ఫ్యామిలీకి ఎలా యూజ్ అవుతాయి అంటే మీరు చేసిన లోన్స్ తెరచడానికి యూజ్ అవుతాయి లోన్స్ కెన్ బి హోమ్ లోన్స్ క్రెడిట్ కార్డ్ లోన్స్ గోల్డ్ లోన్స్ ఆర్ కార్ లోన్ కానీ ఏదైనా సరే ఈ లోన్స్ అన్నీ తెచ్చడానికి యూజ్ అవుతాయి ఇల్లు కడవడానికి ఏవైతే ఖర్చులు కావాలో ఆ ఖర్చుల కోసం యూజ్ అవుతాయి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం యూజ్ అవుతుంది అండ్ మెయిన్ చిల్డ్రన్ మ్యారేజ్ కోసం కూడా యూజ్ అవుతుంది సో ఒకవేళ మీ దగ్గర సరిపడా సేవింగ్స్ ఉన్నట్టయితే అవి మీ ఫ్యామిలీకి ఇలా యూజ్ అవుతాయి కానీ ఒకవేళ మీ దగ్గర సేవింగ్స్ లేకుండా మీకు అన్ఫార్చునేట్గా ఏదైనా అయినట్టయితే మీ ఫ్యామిలీకి ఈ గోల్స్ అన్నీ రీచ్ అవ్వడానికి ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది సో దానికోసం మనం భయపడి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం సో ఒకవేళ మీ దగ్గర సేవింగ్స్ కానీ ఆస్తులు కానీ ఎక్కువ ఉన్నట్టయితే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేయొచ్చు కానీ ఒకవేళ మీ దగ్గర సేవింగ్స్ ఆర్ యాసెట్స్ ఎక్కువ లేకపోయినట్టయితే మాత్రం మీరు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి రీజన్ ఇది చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆర్ నైన్టీ నైన్ ఇయర్స్ వరకు తీసుకుంటే వన్ క్రోర్ ఏదో ఒకలాగా వచ్చేస్తుంది కదా దట్టు ష్యూర్గా వస్తుంది కదా నామినీకి అని మైండ్ సెట్లో ఉంటారు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని మీకు సిక్స్టీ ఇయర్స్ వచ్చే వరకు మీరు సర్వే అయినట్టయితే ఆ టైంకి మీ దగ్గర ఒక ఇల్లుండి ఉంటుంది మీ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది మ్యారేజ్ అయిపోయి ఉంటుంది అండ్ మీరు కూడా మీ రిటైర్మెంట్కి కొంత సేవింగ్స్ చేసి ఉంటారు మీ గోల్స్ అన్నీ రీచ్ అయిపోయాక కూడా మీకు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఉంటే ఎలాగో ఇన్ని ఇయర్స్ పే చేసాం కాబట్టి ఇంకో ట్వంటీ థర్టీ ఇయర్స్ పే చేస్తే మనీ ఖచ్చితంగా వచ్చేస్తుంది కదా అని మైండ్ సెట్లో ఉన్నారు మీరు సో ఈ థింకింగ్ ఎందుకు తప్పని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యూమన్ లైఫ్ ఈజ్ అన్సర్టైన్ ఇది అందరికీ తెలుసు లైక్ ఏదో ఒక రోజు మనం చనిపోతాం ఇది మీకు తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా తెలుసు సో మీరు ఎంత తెలివిగా అయితే నైంటీ నైన్ ఇయర్స్ వరకు తీసుకుంటే నాకు ఖచ్చితంగా మనీ వచ్చేస్తుంది కదా అని చెప్పి మైండ్ సెట్లో ఉన్నారు ఇన్సూరెన్స్ కంపెనీస్కి కూడా ఈ విషయం తెలుసు వీళ్ళు కూడా ఒక ఇన్సూరెన్స్ నైన్టీ నైన్ ఇయర్స్ వరకు సెల్ చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్టర్ బై చేస్తారని వీళ్ళకి కూడా తెలుసు ఇన్సూరెన్స్ ని డిజైన్ చేసే వాళ్ళని యాక్చువరీస్ అంటారు వాళ్ళు కంపెనీకి ప్రాఫిట్ తెప్పించడానికి ఇన్వెస్టర్స్తో సైకోలాజికల్ గా ఆడతారు వాళ్ళకు కూడా తెలుసు ఎలా ఆఫర్ ఇస్తే వీళ్ళు ఎక్కువ కాలానికి బై చేస్తారు మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేయొచ్చు అప్పుడు మన కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని టర్మ్ ఇన్సూరెన్స్ నైంటీ నైన్ ఇయర్స్ వరకు తీసుకొని ఒక తెలివైన పని చేశానని మీరు అనుకుంటున్నారు కానీ అది వాస్తవానికి నిజం కాదు మీరు తెలివైన వాళ్ళు అనుకోవాలని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ మిమ్మల్ని తెలివిగా చూపిస్తున్నాయి బట్ అది నిజం కాదు అది ఎందుకో నేను ఒకసారి ప్రీమియంస్ కూడా చూపిస్తాను మీకు టర్మ్ ఇన్సూరెన్స్లో త్రీ కీ పాయింట్స్ ఉంటాయి ఒకటి ఏజ్ ఇంకొకటి పాలసీ టైం పీరియడ్ దీన్ని టెన్యూర్ అంటారు అండ్ మూడవది ప్రీమియం ఏజ్ పెరిగినా పాలసీ టైం పీరియడ్ పెరిగినా సరే పాలసీ ఒక ప్రీమియం పెరుగుతుంది సో ఎవరైతే పాలసీ సిక్స్టీ ఇయర్స్ వరకు లేదా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకుంటారో వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రీమియం తక్కువ ఉంటుంది అండ్ ఎవరైతే పాలసీ టైం పీరియడ్ నైంటీ నైన్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటారో వాళ్ళకి ప్రీమియం ఎక్కువ ఉంటుంది సో టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రీమియం ఇప్పుడు మీ ఏజ్ బట్టి మీ పాలసీ టైం పీరియడ్ బట్టి డిసైడ్ అవుతుంది అందరికీ సేమ్ ప్రీమియం ఉండదు మీ ఏజ్ బట్టి అండ్ మీరు ఎన్ని ఇయర్స్ వరకు తీసుకోవాలనుకుంటున్నారో ఆ టైం పీరియడ్ బట్టి పాలసీ ప్రీమియం డిసైడ్ అవుతుంది ఇప్పుడు నేను మీకు ప్రీమియం చూపిస్తాను ఒక ఇన్సూరెన్స్ కంపెనీది సిక్స్టీ ఇయర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ప్రీమియంస్ చూపించి మీకు ఆ వాల్యూ ఎంత ఉంటుంది అండ్ మీరు ఏం చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఐసీఐసిఐ హెచ్డిఎఫ్సి మ్యాక్స్ అండ్ టాటా ఈ ఫోర్ కంపెనీస్ ఒక ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎవరికైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ రికమెండ్ చేసే ముందు నేను ప్రీమియమ్స్ ఇక్కడ ఎంటర్ చేసుకొని నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఎందులో ప్రీమియం బాగుంది అండ్ ఇందులో బెనిఫిట్స్ బాగున్నాయి అని చెప్పి సో ఐసిఐసీ ప్రీమియమ్స్ చూద్దాం సిక్స్టీన్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇవి ప్రీమియమ్స్ ఎంటర్ చేశాను ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ప్రీమియం అనేది పెరుగుతుంది సో సిక్స్టీ ఇయర్స్కి ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సిక్స్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కి నైన్టీన్ థౌసండ్ జీరో ఫిఫ్టీ నైన్ సో సే మీరు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పాలసీ తీసుకుందాం అనుకుంటున్నారు అండ్ నేను సిక్స్టీ ఇయర్స్ వరకు పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను సో ఈ రెండింటిలో అడ్వాంటేజ్ ఏంటి డిస్అడ్వాంటేజ్ ఏంటి నేను మీకు చూపిస్తాను సో సిక్స్టీ ఇయర్స్కి సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి ప్రీమియం సిక్స్ థౌసండ్ టూ నైన్టీ త్రీ డిఫరెన్స్ ఉంది సో టెక్నికల్గా యావరేజ్ హ్యూమన్ బీన్ లైఫ్ స్పాన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి మీకు వన్ క్రోర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ నాకు వన్ క్రోర్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్ఫార్చునేట్గా నాకు డెత్ అయినట్టయితే అప్పుడు నాకు వస్తుంది తప్ప లేదంటే నాకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎలాంటి మనీ రాదు ఇన్సూరెన్స్కి మనం ఏదైతే మనీ పే చేస్తున్నామో ఆ మనీ మనకి ఎక్స్పెన్స్ కింద వెళ్తుంది ఆ మనీ మనకి ఎలాగో ఎక్స్పెన్స్ కాబట్టి మనం కొంచెం రిస్క్ చేసి ఆ మనీని ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో నేనేం చేస్తున్నానంటే ఈ సిక్స్ థౌసండ్ డిఫరెన్స్ని నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను సో ఎవ్రీ ఇయర్ నేను సిక్స్ థౌసండ్ టూ నైంటీ త్రీ రూపీస్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు అట్ ది ఎండ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎంత అమౌంట్ ఉంటుంది అంటే నా దగ్గర టూ క్రోర్స్ ఫార్టీ వన్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ జీరో ఫోర్ రూపీస్ ఉంటాయి నా దగ్గర సో నేనేం ఏం చేశానంటే మీలాగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కాకుండా సిక్స్టీ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి సిక్స్టీ ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ తీసుకొని రిమైనింగ్ మనీ ఎంతైతే ఉందో అది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్ ది ఎండ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నా అకౌంట్లో మినిమం టూ క్రోర్స్ ఫార్టీ వన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఉంది అండ్ అదే కాకుండా నేను ఇన్సూరెన్స్కి తక్కువ పే చేస్తున్నాను సో మీన్ వైల్ అన్ఫార్చునేట్గా నాకు కానీ ఎప్పుడైనా డెత్ అయినట్టయితే నేను తక్కువ పే చేసి వన్ కోర్ అనేది ఇన్సూరెన్స్ కంప్లైంట్ నుంచి రప్పించుకుంటున్నాను ప్లస్ ఆ రోజు వరకు ఏవైతే నా సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్స్ కూడా నా ఫ్యామిలీకి హెల్ప్ అవుతున్నాయి అండ్ మీరు పాలసీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ మీ దగ్గర సేవింగ్స్ ఏ ఉండవు అండ్ సెకండ్ థింగ్ ఎప్పుడైనా సరే మీకు కూడా అన్ఫార్చునేట్గా ఏదైనా అన్సర్టన్ డెత్ అయినట్టయితే అలాంటి టైంలో మీరు ఎక్కువ పే చేస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీకి అండ్ మీకు కూడా సేమ్ వన్ క్రోర్ వస్తుంది అండ్ ఇంకొకటి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పాలసీ తీసుకుంటే ఖచ్చితంగా వన్ క్రోర్ వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమౌంట్ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం సేమ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఈ అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ ప్రీమియంస్ అన్ని ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అండ్ మీకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ హెచ్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఆ టైం పీరియడ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో మీరు నైన్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆ అమౌంట్ ఎంత ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ రిటర్న్స్ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేద్దాం కామా ఎన్ని ఇయర్స్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కామా ఎవ్రీ ఇయర్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మైనస్ నైన్టీన్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ ఈ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం మనం ఈ వాల్యూ సెవెన్ క్రోర్స్ థర్టీ టూ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అవుతుంది సో మీరు ఎవ్రీ ఇయర్ నైన్టీన్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఖచ్చితంగా వన్ క్రోర్ వస్తుందని చెప్పి ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు బట్ సేమ్ అమౌంట్ మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో సేమ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆ అమౌంట్ సెవెన్ క్రోర్స్ థర్టీ టూ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అవుతుంది సో ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఖచ్చితంగా మనీ వస్తుందని చెప్పి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నైంటీ నైన్ ఇయర్స్ వరకు పాలసీస్ సెల్ చేసి మీ దగ్గర నుంచి ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేసి వాళ్ళు బాగుపడుతున్నారు అండ్ వాళ్ళతో పాటు మీకు సెల్ చేసిన ఏజెంట్కి కూడా మంచి కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు బాగుపడుతున్నారు బట్ ఇక్కడ మీ మనీ మీరు సరిగ్గా యూటిలైజ్ చేయట్లేదు ఎప్పుడైనా సరే ఏదైనా ఫైనాన్షియల్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొంచెం రీసెర్చ్ చేయండి అది మీకే హెల్ప్ అవుతుంది మీ మనీ మీకే యూజ్ అవుతుంది అండ్ ఎవరైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ బై చేయాలనుకుంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు నేను టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ చేస్తాను అండ్ టర్మ్ ఇన్సూరెన్స్లో బెస్ట్ కంపెనీ అని చెప్పి సింగిల్ కంపెనీ లేదు బికాస్ ఒక కంపెనీ ప్రొవైడ్ చేసే బెనిఫిట్ ఇంకో కంపెనీ ప్రొవైడ్ చేయట్లేదు ఒక కంపెనీలో డిసెబిలిటీ బెనిఫిట్ ఉంటే ఇంకో కంపెనీలో డిసెబిలిటీ బెనిఫిట్ లేదు సో మనకి ఏ బెనిఫిట్స్ కావాలో దాన్ని బట్టి మనం మంచి కంపెనీలో తక్కువ ప్రీమియంకి పాలసీ బై చేసుకోవచ్చు సో మీరు కనుక మెసేజ్ చేసినట్టయితే ఈ ప్రాసెస్ నేను చేయిస్తాను సో ఇదే అండి వీడియో ఐ హోప్ ఈ వీడియోలో మీకు కొన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో